హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదకొండు వేల ఆరు వందల నలభై ఎనిమిది పోస్టులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ పదకొండు వేల ఆరు వందల నలభై ఎనిమిది పోస్టుల్లో ముందుగా అక్టోబర్ పదహారవ తేదీన మూడు వేల రెండు వందల ఎనభై రెండు పోస్టులకు నోటిఫికేషన్స్ విడుదల చేయబోతున్నారు అలాగే ఈ పోస్టులకు సంబంధించిన నియామక ప్రక్రియ ఒక నెల రోజుల్లోనే పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం అయితే వచ్చింది వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి కూడా తప్పనిసరిగా షేర్ చేయండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు మన వెబ్సైట్లో కూడా ఉన్నాయి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి తాజాగా వచ్చినటువంటి ఈ ఉద్యోగాల అప్డేట్ చూసుకున్నట్లయితే ముందుగా మూడు వేల రెండు వందల ఎనభై రెండు పోస్టులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి మంత్రి బొత్స సత్యనారాయణ గారు పత్రికా ప్రకటన లేదా మీడియా సమావేశంలో ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది ఆయన చెప్పిన దాని ప్రకారం విశ్వవిద్యాలయాల్లో సహాయ అసోసియేట్ మరియు ఆచార్యుల పోస్టుల భర్తీ కోసం ఈ నెల పదహారవ తేదీన నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించడం జరిగింది సాధారణ విశ్వవిద్యాలయాలు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో కలిపి మొత్తం మూడు వేల రెండు వందల ఎనభై రెండు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాబోతున్నట్టుగా ఆయన అయితే చెప్పారు విశ్వవిద్యాలయాల వారిగా ప్రకటనలు విలువ విలువడిన అనంతరం సహాయ ఆచార్య పోస్టుల భర్తీ కోసం ఏపీఎస్సి ద్వారా ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు అనంతరం ఫలితాలను వర్సిటీలకు ఏపీఎస్సి పంపిస్తుంది ఈ మార్కుల ఆధారంగా వర్సిటీలు అంటే యూనివర్సిటీలు మౌఖిక పరీక్షలు అంటే ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసేలా ప్రణాళికలు రూపొందించడం జరిగింది ఈ ప్రక్రియలను నెల రోజుల్లోనే పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది అంటే నెల రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుందన్నమాట అయితే డిఎస్సికి సంబంధించి కూడా ఒక ప్రకటన అయితే చేశారు అయితే డిఎస్సికి సంబంధించి ఇప్పటికే చాలా సార్లు ప్రకటనలు అయితే చేయడం జరిగింది నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయట్లేదు డిఎస్సికి సంబంధించి ఆయన చేసిన ప్రకటన ప్రకారం ముందుగా టెట్ అయితే విడుదల చేసి టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి టెట్ను నిర్వహించి ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నట్టుగా మనకి ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది అయితే గతంలో మంత్రి బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీలో చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్స్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఎంపీపీ జెడ్పిపి లేదా మున్సిపల్ స్కూల్స్లో మొత్తంగా ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు పోస్టులు ఉన్నట్టుగా అసెంబ్లీలోనే ఆయన తెలపడం జరిగింది అలాగే జిల్లాల వారిగా ఎన్ని పోస్టులు అవసరం అనేది కూడా చెప్పడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో నూట ఇరవై ఆరు విశాఖపట్నం మూడు వందల ముప్పై నాలుగు విజయనగరం అరవై ఐదు తూర్పుగోదావరి పన్నెండు వందల ఇరవై ఒకటి పశ్చిమ గోదావరి నాలుగు వందల నలభై ఎనిమిది కృష్ణా జిల్లాలో నలభై మూడు గుంటూరు జిల్లాలో ఐదు వందల ఏడు ప్రకాశం నాలుగు వందల పదిహేను నెల్లూరు మూడు వందల నలభై నెల్లూరు మూడు వందల నలభై అలాగే చిత్తూరు ఎనిమిది వందల పద్దెనిమిది వైఎస్ఆర్ కడప నాలుగు వందల ఒకటి అనంతపురం జిల్లాలో రెండు వందల ఆరు అలాగే కర్నూలు జిల్లాలో మూడు వేల నాలుగు వందల ఇరవై రెండు పోస్టులు అవసరమని చెప్పడం జరిగింది టోటల్గా ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా ఆయన ఇది చెప్పారు సో ఈ పోస్టుల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ వస్తుందని కసరత్తు చేస్తున్నామని చెప్తున్నారు అయితే త్వరలో అనేది ఏ డేట్ అనేది మనకి చెప్పట్లేదు అయినప్పటికీ కూడా ఈ యొక్క మూడు వేల రెండు వందల ఎనభై రెండు పోస్టులకు మాత్రం త్వరగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎందుకంటే ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది సో నోటిఫికేషన్ అనేది తప్పనిసరిగా దాదాపుగా ఆయన చెప్పినట్టుగా అక్టోబర్ పదహారవ తేదీనే నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఏపీఎస్సి ద్వారా ఈ పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది తాజాగా ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి ఈ నోటిఫికేషన్స్ విడుదల చేసిన తర్వాత అలాగే మిగతా మరికొన్ని ఉద్యోగాల సమాచారం ఏమైనా వస్తే మన ఛానల్లో చెప్తాను కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్